హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 హాస్పిటల్స్, విజయవాడ. సో చాలామంది మాకు వ్యాక్సినేషన్ ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది మేడం, కానీ మేము సోషల్ మీడియాలో ఎక్కడో చదివాము మెన్సెస్ టైంలో వ్యాక్సిన్ తీసుకోకూడదు, మెన్సెస్కి 5 డేస్ ముందు వెనక మనం వ్యాక్సిన్ తీసుకోకూడదు అని చెప్తూ ఉన్నారు. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అని అడుగుతూ ఉన్నారు. సో సోషల్ మీడియాలో నిజంగానే ఇలాంటి న్యూస్ అనేది చాలా స్ప్రెడ్ అయింది, కానీ ఇది కేవలం ఫేక్ న్యూస్ అండి. సో మెన్సెస్ ఉన్నా కూడా, మెన్సెస్కి 5 డేస్ ముందైనా వెనకైనా కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మీకు కనుక వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటే అది మెన్సెస్ ఏ రోజైనా పర్వాలేదు, మీరు ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీరు వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాలి, మెన్సెస్కి దానికి అసలు ఎటువంటి సంబంధం అనేది లేదు. సో మెన్సెస్ టైంలో లేకపోతే మెన్సెస్కి 5 రోజుల ముందు 5 రోజుల తర్వాత ఇమ్యూనిటీ ఏదో తక్కువ ఉంటుంది, సో వ్యాక్సిన్ వేసుకున్నా పనిచేయదు, ఇలాంటివన్నీ కేవలం అపోహలు మాత్రమే. ఎటువంటి డేటా కూడా ఇలాంటివి సజెస్ట్ చేయవు. సో మీరు ఏ టైంలో ఉన్నా కూడా మీరు వ్యాక్సిన్ గురించి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ఇన్ఫెక్షన్ చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది, వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ చేసుకుంటే మీకు ఏసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్ రావడానికి లేకపోతే కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి చాలా మంచి ఛాన్స్ ఉంది. కాబట్టి వ్యాక్సినేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు డిఫర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ టైంకి మళ్ళీ పీరియడ్లో ఉన్నామని దాన్ని పోస్ట్పోన్ చేయడం కానీ, లేకపోతే 2 డోసెస్ అసలు పీరియడ్ టైంలో రాకుండా చూడాల్సిన అవసరం కానీ, ఇటువంటిది ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైతే వ్యాక్సిన్ అవైలబుల్ ఉందో ఖచ్చితంగా మీరు ఆ వ్యాక్సిన్ తీసేసుకోవచ్చు, అండ్ సెకండ్ డోస్ మీకు అవైలబుల్ ఉన్నప్పుడు సెకండ్ డోస్ కూడా మీరు తీసేసుకోవాలి. పీరియడ్తో వ్యాక్సినేషన్కి ఎటువంటి సంబంధం లేదు, ముందు వెనక అట్లా ఏమి చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది మీరు ఏ టైంలో అయినా మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.